హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే శ్రీలంక వర్సెస్ టీమిండియా మూడో T20 గురించి అయితే మనం చర్చించుకుందాం. అయితే చర్చించుకో ముందు పూర్తిగా రెండో T20 గురించి అయితే ముందుకైతే వెళ్ళాలి. ఎందుకంటే టీమిండియా బౌలర్ విషయానికి వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ వేయడం అనేది కూడా జరిగింది. అటు ఫస్ట్ నుండి కూడా బూమ్రా రీ ఎంట్రీ ఇవ్వడం కొంచెం శ్రీలంక అయితే కంగారు అయితే పడిందని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే సైని చాలా ఎక్సలెంట్ గా బౌలింగ్ వేయడం కూడా జరిగింది. అటు మూడో బౌలర్కి వచ్చేసరికి ఠాగూర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 18వ ఓవర్లో మాత్రం 3 వికెట్లు తీసుకోవడం అనేది కూడా జరిగింది. కొంచెం రన్స్ అయితే కొంచెం తగ్గించేయడం కూడా చెప్పుకోవచ్చు. అటు స్వింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ మాత్రం ఎక్సలెంట్ గానే వేయడం కూడా జరుగుతుంది. వికెట్లు అయితే రాబట్టుకున్నాడు. మనం 3 వికెట్లు అనేది తీసుకోవడం అనేది కూడా జరిగింది. అటు వసంత్ సుందర విషయంకి వస్తే కొంచెం సుందర్ని కొంచెం పక్కనెట్టి జడేజా అయితే రీప్లేస్మెంట్ గా ఇస్తే చాలా చాలా ఎక్సలెంట్ గానే ఉంటది. ఎందుకంటే పూణే పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం అయితే పరిశీలించుకుంటే మాత్రం ఇది కొంచెం బౌలర్లు ఎక్కువగా అనుకూలించే పిచ్. ఎందుకంటే టీమిండియా లోయెస్ స్కోరే 101 పరుగులు అనేది జరిగింది. అటు ఇంగ్లాండ్ కూడా 156 పరుగులే లీస్ట్ స్కోర్ అనేది ఉండడం కూడా జరిగింది. ఇది ఫాస్ట్ బౌలర్కి అయితే ఈ పిచ్ అయితే అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోకుండా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే బెటర్ ఆప్షన్ గానే చెప్పుకోవచ్చు. టీమిండియా ఘన విజయాన్ని అయితే సొంతం అయితే చేసుకోనుంది అనేది ఒక అభిప్రాయం. ఒకటి ఈ మొత్తం మీద పిచ్ రిపోర్ట్కి చూసుకోసరికి ఫాస్ట్ బౌలర్కి అయితే అనుకూలించే పద్ధతి అనేది పిచ్ అనేది అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అటు వచ్చేసి బ్యాటింగ్ వచ్చేసరికి టీమిండియా కేఎల్ రాహుల్ అయితే పర్వాలేదని అనిపిస్తూ ఉన్నాడు. ధావన్ ఎప్పుడుండో ఉండటం వల్ల రీ ఎంట్రీలోన కాస్త తడబాటు అవడం కూడా జరిగింది. కొంచెం తడబాటు అనేది తగ్గించుకుంటా అనేది బెటర్. ఎందుకంటే ఫ్యూచర్ లో బాగానే ఆడితే ప్లేస్ ఉంటది. లేకపోతే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అయితే ఇద్దరు కూడా ఓపెనర్ గానే సెటిల్ అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ధావన్కి అయితే ఇది కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గానే బ్యాటింగ్ అనేది చేయడం కూడా జరిగింది. సక్సెస్ అనేది కూడా సెకండ్ వికెట్ కి అయితే శ్రేయస్ అయ్యర్ అయితే చాలా ఎక్సలెంట్ గానే వేయడం కూడా జరిగింది. నాలుగో ఆప్షన్ కి వచ్చేసరికి కూడా కోహ్లీ అయితే ఎక్సలెంట్ గానే రాణించడం కూడా జరిగింది. సిక్స్లు కొట్టి ఆఖరిలో 6 కొట్టి భారత్ని అయితే విజయం దిశగా కొనసాగించాడని కూడా చెప్పుకోవచ్చు. పంత్ కూడా కొంచెం రాణించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఇక్కడ శ్రీలంక బలాబలాల విషయంకి వచ్చేసరికి నిరకళ్ళ లేకపోవడం తడబాటు ఆవడం కూడా 2వ T20లో స్పష్టంగా కనబడ్డాయి. ఎందుకంటే మంచి పార్ట్నర్షిప్ ఇచ్చినా సరే కొన తెరకన అటు పెరారా ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ మంచి ఇవ్వడం కూడా కొంచెం దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం అనేది జట్టు అనేది చెందడం జరిగింది. వెంట వెంటనే వికెట్ అనేది కోల్పోవడం కూడా జరిగింది. అటు రాజపక్షే కూడా కొంచెం బాగానే ఆడాడు కానీ రాజపక్షే కూడా విఫలమైతే ఆడాడని అటు వచ్చేసి చాలా మంది కూడా ఫెయిల్ అవడం కూడా అనేది జరిగింది. అటు బౌలింగ్ కో వచ్చేసరికి మలింగ ఎట్లానే ఉన్నాడు, చాలా చాలా సీనియర్. ఒడానా అయితే T20 స్పెషలిస్ట్ బౌలర్, మొన్న అయితే గాయం అనేది అయ్యింది. కానీ గాయం ఇంకా కోలుకుంటాడా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. అది కానీ ఒడానా దూరం అయితే శ్రీలంక పెద్ద ప్లస్ పాయింట్ అనేది కోల్పోవలసిన వస్తుంది. బలాన్ని అనేది కొంచెం తగ్గవలసి కూడా వస్తుంది. అటు వచ్చేసరికి ధనుంజయ స్వింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గానే వేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థిని అయితే కంగారు పట్టించారని కూడా చెప్పుకోవచ్చు. అటు అసరంగా కూడా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశారు. టీమిండియా అయితే కొంచెం గుగ్లీలతో ఇబ్బంది అయితే పట్టించారు. ఎక్సలెంట్ గా కేఎల్ రాహుల్ వికెట్ అనేది అసరంగా కూడా ఎక్సలెంట్ గా తీయడం కూడా జరిగింది. అటు చాలా వరకు కూడా అసరంగే వికెట్ అనేది తీయడం కూడా జరిగింది. ఫెరాండో అటు అనుష్కా ఫెరాండో మొత్తం కూడా ఇద్దరు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. సనాక కూడా బౌలింగ్ లో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువగా రన్స్ ఇవ్వడం కూడా అనేది మనం అయితే చూసాము.
అది మైనస్ ప్లస్ అనేది ప్లస్ చేసుకుంటే శ్రీలంక కూడా మన టీమిండియాకి గట్టి పోటీ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇక్కడ సిరీస్ వచ్చేసరికి 1-1 తేడాతో అయితే సిరీస్ అయితే సమానం అవుద్ది. మనం విన్ అయితే 2-0 అయితే టీమిండియా అయితే ఘన విజయాన్ని అయితే సొంతమైనది చేసుకుంటది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది శ్రీలంకకి అయితే అమితుమి, టీమిండియాకి అయితే సిరీస్ మీద కన్ను పడింది అని కూడా చెప్పుకోవచ్చు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా వేసుకుంటూ ఉన్నారు. మరి చూడాలి పూణేలో ఎలాంటి ఈ బౌలింగ్ ట్రాక్ కాబట్టి ఎలాంటి ఎవరు ఎన్ని వికెట్లు పడది, ఎవరు ఎన్ని స్కోర్ చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అయితే స్కోర్ ఎలా బిల్డింగ్ అప్ చేసుకుంటారు, టీమిండియా ఎలాంటి ఫామ్ అనేది కొనసాగిస్తారు, ఫీల్డింగ్ లోపాలు కూడా ఉన్నాయి, కొంచెం ప్లస్ చేసుకుంటే మాత్రం టీమిండియా అయితే ఘన విజయాన్ని అయితే సొంతం అయితే చేసుకుంటది అనేది నా అభిప్రాయం. ఇది అనాలిసిస్ మొత్తం మీద మనం అయితే చూసుకుంటే మాత్రం మరి రేపు ఎలా ఉంటది అనేది మనం చూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మనం ఇంకా మా ఛానల్ ఇంకా చూడకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాసులో మాత్రం తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. 10 మందికి అయినా షేర్ చేస్తే క్రికెట్ అనాలిసిస్ అనేది మాకు తెలుస్తుంది ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కండి.